తెలుగునాట కొన్ని సీరియళ్లు సినిమాలకు మించిన క్రేజ్ను సంపాదిస్తున్నాయి. ఇటీవలే స్టార్ మా టీవీలో ప్రారంభమైన జానకి కలగనలేదు సీరియల్ కూడా మహిళలను బాగా ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై ఈ సీరియల్ మంచి టీఆర్పీలు సాధిస్తూ దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ సీరియల్లో జ్ఞానమ్మగా నటిస్తున్న అలనాటి హీరోయిన్ రాశి తన నటనతో ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్కు తగ్గట్టుగా కనిపిస్తున్న రాశి బుల్లితెరపై శివగామిలా మారిపోయింది. ఈ సీరియల్ కోసం రాశి భారీగానే రెమ్యునేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఒక్క వారానికి దాదాపుగా 100,000 రూపాయలు రెమ్యునేషన్ రాశికి ఇస్తున్నారు. తెలుగు సీరియల్ ఆర్టిస్టులో రాశికే అత్యధిక రెమ్యునేషన్గా చెప్తున్నారు. తెలుగు ప్రజలందరికీ బాగా తెలిసిన నటి కావడం, స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేపథ్యంలో రాశికి ఇంత భారీ ఎత్తున రెమ్యునేషన్ ఇస్తున్నారు. జానకి కలగనలేదు సీరియల్లో హిందీలో వచ్చిన దియా ఔర్ బాతి హంకు అనే సీరియల్కు రిమేక్. 90వ దశకంలో టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాశి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె నటించిన శుభాకాంక్షల సినిమా భారీ హిట్ సాధించింది. పెళ్లి పందిరి, ప్రేయసిరావే, గోకులంలో సీత, దేవుళ్ళు వంటి హిట్ సినిమాలో రాశి హీరోయిన్గా చేసింది. అప్పట్లో బిజీ హీరోయిన్గా ఉన్న రాశి డేట్స్ దొరకడం కూడా నిర్మాతలకు కష్టమయ్యేది. చాలామంది స్టార్ హీరోలతో నటించిన రాశి తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో నెగిటివ్ రోల్లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.